thank you

మించు వారందరూ కదలక నిత్చము నిలచు సియో ను కొండా వలేనుందరు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన ఏ సూక్రిస్తున్నామూలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి మిమ్మల్ని అందరిని కూడా ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి దాయిగల మా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చేస్తున్నాం ప్రవ్వా మరొకసారి మీ దాసును బలపరచండి మీరు మాతో మాట్లాడండి మీ వాక్యుందర మా హృదయాలను మీరు తృప్తిపరచండి మీ దీవెనలు ఆశీర్వాదములు మాపై మీరు కుమ్మరిస్తారని ఏస్తున్నామన ప్రార్థన చేయుచున్నాను నా తండ్రి ఆమెన్ ఈరోజు మనము దేవుని యొక్క వాక్య భాగం నుంచి ఎస్ఐ యొక్క ప్రవచనము అనే అంశం మీద వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రాపసీ ఆఫ్ అజియా ఎస్ఈ యొక్క ప్రవచనము గడిచిన కొద్ది కాలంగా మనము ఏసే మన నిరీక్షణ అనే అంశం మీద వాక్యాలు ధ్యానం చేస్తున్నాం అయితే దీనిలో భాగముగా ఆదా ఎదురు చూశాడు యేసుక్రీస్తు కొరకు హేబేల్ ఎలాగైతే చంపడ్డాడు ఏసుక్రీస్తు వారి వరకు అబ్రహాము దావీదు అలాగే మోషే యాకోబు వీరందరూ కూడా ఎలా ఎదురు చూశారు యేసుక్రీస్తువర్ కోసం చూసాం అలాగే అగ్గి ప్రవక్త ఏం ప్రవచించాడు మేక ప్రవక్త ఏం ప్రవచించాడు దాని దగ్గర ఏం ప్రవచించారు యేసుక్రీస్తువర్ కోసం మనం చూసాం ఈరోజు ఎస్ఈ అనే ప్రవక్త యేసుక్రీస్తు వరకు కొరకు ఎలా ప్రవచించాడు ఆయన ఏం ప్రవచించాడు ఏ వారు ఈ భూలోకంలో మానవుడిగా జన్మించకముందే కొన్ని వందల ఏళ్ల క్రితము వేల సంవత్సరాల క్రితము పితరులు ఆయన గురించి ఎలా ఎదురు చూశారు వారు ఎదురు చూసినది వారి జీవితంలో ఎలా జరిగింది అని మనం చూస్తున్నాము దాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ మనం దేని కొరకు ఎదురు చూడాలి అని మనము నేర్చుకుంటున్నాము ప్రియ సహోదరి సహోదరులారా మన ధ్యానం నిమిత్తమై యశియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆలోచనము చదువుకుందాం ఏలయనగా మనకు శిశువు పుట్టును మన కుమార్ మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును చూడండి యశ్యా గ్రంథము ఎంతో ప్రాముఖ్యమైనది కారణం ఏంటంటే క్రీస్తు వరకు జీవితం గురించి ఎన్నో విషయాలు ఈ గ్రంథంలో బయలుపరచబడ్డాయి మన హగ్గీలు చూసినప్పుడు దేవాలయ నిర్మాణం ఎలా జరుగుతుందో ఆ దేవాలయానికి క్రీస్తు ఎలా వస్తారో వ్రాయబడింది మేకాల చూసినప్పుడు బెతలహేములు ఎలా జన్మిస్తాడో వ్రాయబడింది ధాన్యంలో చూసినప్పుడు డేట్ ఇవ్వబడింది ఏ డేట్ని జన్మిస్తాడు ఏ డేట్ని సెలివై ఏ డేట్ను బాప్తం పొందుతాడు ఏ డేట్లో సెలివై పడతాడు అని చెప్పేసి అది ఇవ్వబడింది కానీ అన్నిటికంటే ప్రాముఖ్యముగా చాలా ఎక్కువ విషయాలు యశ్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి యశీ గ్రంథంలో తొమ్మిదో అధ్యాయము ఆరు మనం చూస్తున్నాం ఏలైనగా మనకు శిశువు పుట్టెను మన కుమారుడు అనుగ్రహబడను కుమారుడు దేవుడు కుమారుడుగా రావటం దేవుడు కుమారుడుగా రావటాన్ని ఎస్య సంబోధిస్తున్నాడు అనగా దేవుడు ఆయన గుర్రాల మీద కాదు రథాల మీద కాదు లేకపోతే మహా గొప్ప వెలుగుతోనూ అగ్నితోనూ కాదు ఆయన వచ్చేది ఒక బాలుడుగా కుమారుడుగా ఆయన రాబోతున్నాడని యశ్రియ ప్రవచిస్తున్నాడు పి సోదరి సహోదరులారం అంత మాత్రమే కాదు ఆయన భుజం మీద రాజ్యభారముండును అని మనం చూస్తున్నాం నిజంగా ఏ వారు ఆయన రాజ్య భారాన్ని మోస్తున్నాడు అయితే ఆయన రాజ్యము లోక సంబంధమైనది కాదు చాలామంది ఆయన మానడుగా ఉన్నప్పుడు ఆయనతో రాజ్యాన్ని స్థాపించాలని చూశారు అప్పుడు వీరు రోమీల కింద బానిసలుగా రోమీల కింద నలిగిపోతున్నారు కాబట్టి రోమా పరిపాలనలో వారు మగ్గిపోతున్నారు కాబట్టి రోమీలను వ్యతిరేకించి కొత్త స్థాపన చేయాలని చెప్పేసి చాలామంది ప్రోత్సహించారు యేసుక్రీస్తు వారిని కానీ ఆయన ఏమన్నారంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము పరలోక సంబంధమైనదని చెప్పేసి ఆయన చెప్పాడు పరలోక సంబంధమైన ఆ రాజ్యాన్ని స్థాపించడానికి దానిలో మనలను ఆనందింపజేయడానికి ఆయన గొప్ప భారాన్ని కలిగి ఉన్నాడు పేరు సోదరి సహోదరులారా అంత మాత్రమే కాదు ఆశ్చర్యకరుడైన నిజమే ఆయన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యలు చేశారు ఆయన భూమి మీద జీవించినప్పుడు కుంటి వారిని నడిపించారు మోగవారిని మాట్లాడించారు చెవిటి వారికి వినికిచ్చారు చనిపోయిన వారిని సైతం ఆయన తిరిగి లేపాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన కార్యములు ఆశ్చర్యములు ఆలోచనకర్త మనం అనుకోకముందే మన మనసులోకి ఆలోచన రాకముందే ఆయన ఇరిగిన దేవుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు మన దేవుడు బలహీనుడు కాదు ఆయన బలవంతుడైన దేవుడు ఆయన ఈ శారీరక వాంచలను ఆయన జయించిన దేవుడు సాధారణ ఎన్నో రకాలుగా ఏసుక్రీస్తు శోధించాడు ఆయన సోదరులను గెలిచాడాయన సోదరులను గెలిచిన బలవంతుడాయన బలవంతుడైన దేవుడు అలాగే నిచ్చుడగు తండ్రి ఇక్కడ కుమారుడు అనబడి వాడబడింది ఇంకో మాట వాడబడింది నిచ్చుడగు తండ్రి ఆయన నిచ్చుడగు తండ్రి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన ఉండటం కాదు సృష్టి ఆరంభం నుంచి ఆయన ఉన్నాడు ఈ సృష్టి పుట్టక ముందు నుంచి ఆయన ఉన్నాడు అందుకని అన్నాడు నేను యోనా కంటే ముందున్నా లేకపోతే అబ్రహాం కంటే ముందున్నాను ఈ విధంగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన సృష్టి ఆరంభానికి ముందే ఆయన ఉన్నాడు ఆయన నిత్యుడగు తండ్రి సృష్టి ఆరంభానికి ముందే ఆయన ఉన్నాడు తర్వాత కూడా ఆయన ఉండబోతున్నాడు కాబట్టి ఆయన నిత్యుడుగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి ఆయన సమాధానమునకైన కర్త ప్రియ సహోదరి సహోదరులారా ఏంటి ఆయన సమా ఏం ఏం సమాధాన పరిచాడు ఆయన యూదులను గ్రీకు దేశస్తులను సమాధాన పరిచాడు యూదులను అయినా అంజులనైనా సమాధాన పరిచాడు ఏసుక్రీశో శిరులో మరణించిన తర్వాత ఎవరైతే ఏసుక నమ్మారో బాప్తిసం ద్వారా అందరూ కూడా ఒకటయ్యారు యూదులు గ్రీకు దేశస్థులు ఒకే చోట కూర్చుని భోజనం చేస్తున్నారు యూదులు అంజులు ఒకే చోట కూర్చుని భోజనం చేస్తున్నారు మన దేశంలో కూడా భారతదేశంలో కూడా ఎవరైతే క్రైస్తువులు అయ్యారో క్రైస్తులు కాకముందు మీరు మీరు ఇంకో జాతి మేము ఇంకో జాతి అని చెప్పేసి వేరువేరుగా ఉండేవారు ఇప్పుడు అన్ని జాతులు వారు క్రైస్తువులుగా ఒకే చోట కూర్చుని ఒకే చోట వారు భోజనము చేస్తున్నారు ఒకే గిన్నెలోనిది వారు పానం చేస్తున్నారు ఒకే గిన్నెలోనిది వారు భుజిస్తున్నారు అందువలన దేవుడు ఆయన సమాధాన పరిచాడు విభిన్న జాతులను విభిన్న సంస్కృతులను విభిన్న దేశాల వారిని ఆయన ఐక్యము చేశాడు ఏసు క్రీస్తునందు మనమందరము కూడా ఐక్యం చేయబడ్డాము అందుకనే ఆయన సమాధానకర్త వాక్యం మనకి సెలవుస్తుంది చూడండి ఆయన జీవితము బాలుడుగా జన్మిస్తాడని నిత్యుడుగా తండ్రి అని బలవంతుడైన దేవుడని సమాధానకర్తని ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని ఏసుక్రీస్తు వారి గురించి యశవి ప్రవచించాడు ఆయన జీవితంలో ఉన్న గుణశీలములన్నీ కూడా యశ్వీ గారు ఇక్కడ ప్రవచిస్తున్నారు ప్రి సోదరి సహోదరులారా ఆశ్చర్యకరుడి కొరకు ఆ బలవంతుడైన దేవుడి కొరకు ఆ ఆలోచనకర్త కొరకు ఆ నిత్యుడు తండ్రి కొరకు ఎషయ ప్రవచించడమే కాదు ఆయన కొరకు ఆయన ఎదురు చూశాడు మన పాపాల కోసమై దేవుడు మానవుడుగా రాబోతున్నాడని ముందే ఆయన హెచ్చరిక చేశాడు కాబట్టి మన జీవితాలు మార్చుకోవాలి ఆయన కొరకు మనం ఎదురు చూడాలని చెప్పేసి ఎషయ ప్రవచించాడు ప్రతి సోదరి సోదరులారా మన పితరులు ప్రవక్తలు కొన్ని వందల ఏళ్ల క్రితమే వేల ఏళ్ల క్రితమే ఆ యేసుక్రీశ్వర పుట్టు కొరకు ఆయన సులువు మరణం కొరకు వారు ప్రవచించారు ఎదురు చూశారు వారి జీవితాలను మార్చుకున్నారు మనం ఆఖర దశలో ఉన్నాం నేడో రేపో దేవునికి రాక రావచ్చు మనం అట్రీతిగా ఎదురు చూస్తున్నాము ఆ యేసుక్రీశ్వరి కోసం ఏసుక్రీశ్వరు వచ్చినది సత్యము ఆయన సులువు వేయబడింది సత్యము ఆయన పునరుత్వైన సత్యము ఆయన పరలోకి వెళ్ళిన సత్యము ఆయన తిరిగి రావటం కూడా సత్యము ఇంత సత్యాన్ని మనం నమ్ముతున్నప్పుడు మన ఏ కొరకు మనం ఎలాగా ఎదురు చూస్తున్నాం ప్రియ సోదరు సహోదరులారా నిజముగా మనం ఎదురు చూస్తున్నామా మన పనులు మనము చేసుకుంటున్నామా మన నిరీక్షణ ఏ వారే మన కోరిక ఏ వారే ఏ వారిని మనము కోరుకోవాలి ప్రియ సోదరు సహోదరులారా ఏ సుఖిస్తు వారిని మనము కోరుకోవాలని వాక్యం మనకి సెలవిస్తుంది కాబట్టి ఈ యొక్క యశ ఏసుక్రిస్తుని గురించి ఎలా ప్రవచించాడో మరొక వాక్యాన్ని మనము చూద్దాం చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి యశా గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకుందామండి గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి గర్భవతి అయి కుమారుని కని అతనికి ఎమ్మానియేలు అని పేరు పెట్టును ఇక్కడ మన వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అని వాక్యం మనకి సెలవుస్తుంది కన్యక ఎక్కడైనా గర్భవతి అవుతుందా ఎక్కడైనా సాధ్యం అది ఈ భూప్రపంచంలో ఏ కన్యక కూడా గర్భవతి కాలేదు ఇప్పుడు టెక్నాలజీని మారిపోయినాయి టెస్ట్ ట్యూబ్లు వచ్చినా కానీ అది కూడా పురుషుని సహాయం లేకుండా ఏ స్త్రీ గర్భవతి కానే కాలేదు ఏ కన్య గర్భవతి కాలేదు కానీ వాక్యం సరి వస్తుంది యశ్వి ప్రవచిస్తున్నాడు ఆలకించండి ప్రియులారా కన్య గర్భవతి అవుతుంది ఆ కన్యక కుమారుని కంటాది ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థము క్రీస్తు వారు కన్య మరియు గర్భాన్ని జన్మిస్తాడని వాక్యం మనకి బోధించింది ప్రియ సహోదరి సహోదరులారా నిజముగా ఆయన కన్యక్కే జన్మించాడు మరి అమ్మ ఉన్నది అప్పుడు ప్రధానమైంది కానీ ఆమె పురుషుని ఎరగలేదు అని వాక్యం మనకి సెలవిస్తుంది చాలా వేరు వేరు మత గ్రంథాల్లో కూడా ఇదే విషయం ఉంది ఏంటంటే దేవుడు కన్య గర్భాన్న జన్మిస్తాడని చెప్పేసి కన్య గర్భాన్ని జన్మించిన వాడే దేవుడు అని చెప్పేసి చాలా మతాలు బోధిస్తున్నాయి కానీ వాక్యం మనకి అది సెలవుస్తుంది వాకులు సెలవుచ్చినట్టుగా ఏసుక్రీస్తు వారు ఆయన కన్యమరి గర్భానయన మానవుడుగా జన్మించాడు ఆయన పేరు ఇమ్మానుహేలు అని పేరు పెట్టబడింది ఇమ్మానుహేలు అనగా దేవుడు మనకి తోడు ఏసుక్రీస్తు వారు మనకు తోడై ఉన్న దేవుడు మన బాధలలో మన కష్టాల్లో మన ఇరుకులలో మన ఇబ్బందులలో మన పరిస్థితులు ఏవైనా కావచ్చు ప్రతి పరిస్థితుల్లో ఆయన మనకి తోడయ్యున్న దేవుడు ప్రియ సోదరి సహోదరులారా నువ్వు చాలాసార్లు ఒంటరివాడివిగా భావించుకుంటావా నాకు ఎవ్వరు లేరు నాకు దిక్కు ముక్కు లేదని భావించుకుంటున్నావా కానీ దేవుడు నీకు తోడయ్యన్నాడు నీ వ్యాధి బాధల్లో నీ కష్టముల్లో నీ పరిస్థితులు ఏవైనప్పటికీ ఆయన నీకు ఉన్నాడు ప్రియ సోదరి సోదరులారా నీతో నీ తల్లిదండ్రులు ఉండకపోవచ్చు నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టొచ్చు నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టవచ్చు నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టొచ్చు ఎవరు నిన్ను విడిచిపెట్టినా కానీ నిన్ను విడిచిపెట్టని దేవుడు ఉన్నాడు ఏసుక్రీస్తు వారు ఆయన నీకు తోడయ్యున్న దేవుడు ఎందుకంటే ఆయన పేరే ఇమ్మానియోలు ఆయన పేరే ఇమ్మానియోలు కాబట్టి ఆయన నీకు తోడయ్యున్నాడు ప్రియ సోదరి సోదరులారా కాబట్టి ఆ తోడైన దేవుణ్ణి నువ్వు ఎన్నడూ విడిచిపెట్టవద్దు ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు ఆయన నువ్వు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఏ మూలన ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ నీ పరిస్థితులు ఏమైనప్పటికి కూడా ఆయన ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు నీకు సహాయం చేయడానికైనా అయినా సిద్ధంగా ఉన్నాడు వాక్యం ఉండటం ప్రి సహోదరి సహోదరుడా యవ్వన సహోదరి సహోదరుడా కొన్నిసార్లు నువ్వు ఒంటరితనాన్ని భరించలేక ఎవరు లేరని నీకు నువ్వే బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా కానీ నీకు స్నేహితుడు అన్నాడు ఆయనే ఏసుక్రీస్తు ఆయన పేరు ఇమ్మానుయేలు దానికి అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడని అర్థము కాబట్టి ఆయన్ని తోడుగా ఉంటాడు ఆయన్ని హృదయంలోనికి ప్రియ సహోదరు సహోదరుడా మరొక వాక్యాన్ని మనము చూద్దాం యష్యా గ్రంథము పదకొండు అధ్యాయము ఒకటో వచ్చినం మనం చదువుకుందాం యశ్యా గ్రంథము పదకొండు అధ్యాయము ఒకటో వచ్చినం అండి యషయీ ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించను ఎషయ గారు ఇంకోసారి ప్రవచిస్తున్నారు అడేసుకొస్తవారి కోసం తొమ్మిదో అధ్యాయులు ఒకసారి ప్రవచించాడు ఏడో అధ్యాయులు ఒకసారి ఆయన ఇప్పుడు పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము ఒకటో వచ్చినము ఈ విధంగా సరి వస్తుంది ఎష్య్య ముద్దు నుండి చిగురు పుట్టినని చెప్పేసి ఏంటి మొద్దు నుండి చిగురు పుట్టమేంటి ఎక్కడైనా మొద్దు నుండి చిగురు పుడతాదా ఆలోచన చేయాలి మనము మొద్దు నుండి చిగురు ఎక్కడ పుట్టదు ప్రి సహోదరు సహోదరులారా ఇక్కడ ముద్దు నుండి చిగురు పుట్టును అని ప్రవచిస్తున్నాడు ఏ ముద్దు అంటది చెట్టు ముద్దు కాదు ఎస్సీ అని ఒక ముద్దు ఎవరి ఎస్సీ ఎవరో తెలుసా ఈ ఎస్సీ ఎవరో కాదు దావీది యొక్క తండ్రి మహారాజుగారైన దావిది ఒక తండ్రి దావీది ఒక తండ్రి పేరు ఎస్సీ ఆయనకి యనమండుగురు కుమారులు అందులో ఆఖరివాడు దావేదు ప్రియ సహోదరి సహోదరులారా ఈ దావీదు దేశానికి మహారాజు అయ్యాడు ఆయన మహారాజుగా నలభై ఏళ్ళు ఉన్నాడు ఆయన దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు నీ తర్వాత నీ సంతానం వారు ఈ సింహాసనం మీద ఎల్లప్పుడూ కూడా ఉంటారని చెప్పేసి దేవుడు అతనికి వాగ్దానం చేశాడు అతనితో దేవుడు నిబంధన చేశాడు ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడు దావీదు రాజుగా సింహాసనం మీద ఉన్నాడంటే ఎవరు కుమారుడున్నాడు సింహాసనం మీద ఎస్ఐ కుమారుడున్నాడు అంటే ఎస్ఐ ఒక వృక్షం వలె ఎదిగాడు ప్రియ సహోదరు సహోదరులారా ఎస్ఐ ఒక వృక్షం వలె ఎదిగాడు ఆయన ఒక వృక్షం వలె విస్తరించాడు దేశమంతా కూడా ఆయన సంతానము ఆ దేశం మీద రాజరికం చేస్తుంది దావిది చనిపోయిన తర్వాత అతను కుమారుడు సులోమూల నలభై ఏళ్ళు పరిపాలన చేశాడు చొలమోన తర్వాత రెహబాము తర్వాత అభియాము ఈ విధముగా నాలుగు వందల పాటు యోధా దేశాన్ని ఎవరు సంతానం వారు పరిపాలన చేశారు ఎస్ఐ సంతానమే అందువలన ఎస్ఐని దేవుడు దేనితో పోల్చాడంటే వృక్షముతో పోల్చాడు వృక్షముతో పోల్చాడు ఎస్ఐ కుమారుడు అతని మనవుడు అతని ముని మనవుడు అతని ముని మనవుడు ఈ విధముగా అతని సంతానము నాలుగు వందల ఏండ్లు దేశాన్ని పరిపాలన చేశారు అందువలన దేవుడు ఎస్సయని వృక్షముతో పోల్చాడు నిజమే యషయ్య వృక్షముగా ఎదిగాడు కానీ ఆ వృక్షము ఏమైపోయింది ముద్దైపోయింది ప్రియ సహోదరి సహోదరుల ఎందుకు తెలుసా ఈ యూదులు వారు చేసిన పాపాలను బట్టి విశ్రాంతనాన్ని వారు అతిక్రమించడాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాడు వారిని ఏం చేశాడు తెలుసా బబులోని దేశానికి ఆయన బానిసలుగా అప్పగించాడు ఆ యొక్క ఆ రాజసింహాసనం మీద ఎస్య కుటుంబాన్ని తీసివేశాడు దేవుడు ఈ యోధా జనాంగము శత్రువులకి వారి బానిసలైపోయారు అంటే ఎస్య కుమారులు ఎస్ఏ సంతానం ఇంకా రాజ్య పరిపాలన చేయటము ఆగిపోయింది ప్రియ సహోదరి సహోదరుల డెబ్బై ఏండ్లు వారి బానిసలుగా ఉన్నారు మరలా ఎస్య కుటుంబం నుంచి రాజులు రాలేకపోయారు ప్రియ సహోదరి సహోదరులారా అందువలన దేవుడు ఎస్య యశి అనే మహావృక్షాన్ని ముద్దుగా ఆయన మార్చివేశాడు కారణం ఏంటంటే వారు చేసినటువంటి పాపాలను బట్టి విశ్రాంతనాన్ని వారు అతిక్రమించడాన్ని బట్టి ప్రియ సోదరి సోదరులారా అయితే దేవుడు ఆ యస్యీ అనే ముద్దుగా ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఓ ఎస్ఈ అనే ముద్దు నీ ముద్దు నుండి ఏం పుడతాది చిగురు పడతాది నిజమే ఎవరు ఆ చిగురు ఎంతకి ఎవరు చెప్పండి ఆ చిగురు మరెవరో కాదు ఏసు సుక్రీస్తు వారే ఆ చిగురు క్రీస్తు వారే ఆ చిగురు ఎందుకనంటే ఏసుక్రీస్తు వారి తండ్రిగా ఉన్నటువంటి ఏసేబు ఎవరు ఎవరు వంశాల చెందినవాడైనా దావిదు వంశానికి చెందినవాడు ఏసేబు దావిదు వంశములోను గోత్రములను పుట్టిన వాడు గనుక అని వాక్యం మనకి సెలవుస్తుంది చూడండి లోకాసు వార్త రెండో అధ్యాయము రెండో అధ్యాయం నాలుగోచనము లోకాసు వార్త రెండో అధ్యాయం నాలుగోచనము ఏసేబు దావిదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక గర్భవతీ ఉండిన మరియతో కూడా తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో రాయబడటకు ఆయన బెత్తలహేమికొచ్చాడనే వాక్యం మనకి సెలవిస్తుంది అంటే ఇప్పుడు ఏసు క్రీస్తు వారికి తండ్రిగా పరిగణించబడినటువంటి ఈ యొక్క ఏసేబు దావిదు వంశములో జన్మించాడు అంటే దావి తండ్రి ఎవరు ఎస్సే అంటే ఈ యేసుక్రీస్తు వారు ఎస్ఈ యొక్క వంశవల్లో నుంచి అతని యొక్క జీనియాలజీలో నుంచి ఆయన వచ్చాడు ప్రియ సోదరి సహోదరులారా కాబట్టి మరల ఏసుక్రీస్తు వారు రావటం వలన ఆ వంశానికి ఎంతో గొప్ప వెలుగొచ్చింది ఈ ఎస్ఐఏ ముద్దు మరల చిగించింది ప్రియ సోదరి సహోదరులారా ఎస్సీ కుటుంబం ఒకప్పుడు దావి దెలాగైతే గొప్ప పేరు సంపాదించాడు ఆ కుటుంబానికి మరల ఏసుక్రీస్తు వారు అంతకంటే వంద రెట్లు వెయ్యి రెట్లు అత్యధికమైన ఘనత నా కుటుంబానికి తీసుకొచ్చాడు దావిధ వంశానికి ఎష్ యొక్క వంశవళికి ప్రియ సహోదరి సహోదరిలారా క్రీస్తు వారు ఒక చిగురులాగా ఆ ముద్దు నుంచి వస్తాడని ఈ యొక్క ఎష్య ప్రవక్త ప్రవచించాడు ప్రియ సహోదరి సహోదరిలారా మనం చూసాం తొమ్మిదో అధ్యాయంలోనేమో ఆయన గుణ లక్షణాలను వర్ణించాడు అలాగే పదకొండో అధ్యాయ ఏడో అధ్యాయంలోనేమో ఆయన కన్యమరి గర్భాన్ని జన్మిస్తాడని చెప్తున్నాడు అలాగే పదకొండో అధ్యాయంలో ఆయన ఎష్యా ముద్దు నుండి చిగురువలి వస్తాడని సెలవిస్తున్నాడు మరొక వాక్యాన్ని మనము చూద్దాం యక్షో గ్రంథము యాభై మూడు అధ్యాయము ఐదు మనము చదువుకుందాం మన యతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడును మన దోషములను బట్టి నలుగుగొట్టబడును మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యషయా గ్రంథంలో యాభై మూడు అని చదువుతున్నాం ఈ యాభై మూడు అధ్యాయము ఐదో వచ్చిన మనకి ఈ విధంగా సెలవిస్తుంది ఏసుక్రీస్తు వారు మానవుడుగా వచ్చిన తర్వాత కన్యమరి గర్భాన్ని జన్మించిన తర్వాత యషయా ముద్దు నుంచి చిగురుగా వచ్చిన తర్వాత ఆయన గొప్ప గొప్ప కార్యం ఎన్నో చేసిన తర్వాత ఆయన సిలువు వేయబడతాడు ఆయన సిలువులో ఎలా మరణిస్తాడు ఆయనకి ఎన్ని గాయాలవుతాయో ఎలా బాధించబడతాడు అన్నీ ఆయన తెలియజేస్తున్నాడు చూడండి మనం అందరి యొక్క దోషశిక్ష మన పాప భారములన్నీ కూడా ఏ సుఖిస్తు వారి మీద మోసపడతాయి ఆయన గొర్రె పిల్లవలి మన పాపాలన్నీ మోస్తాడు మన కొరకై మన తరపున ఆయన బలియాగమవుతాడు అని వాక్యం మనకి సెలవిస్తుంది చూడండి ప్రియ సహోదరి సహోదరులారా మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడతాడు అని సెలవిస్తుంది ఏ సుఖిస్తు వారు మనందరి దోషాలు కొరక కొరక ఆయన నలుగొట్టబడ్డాడు నలుగొట్టబడతాడు అని చెప్పేసి ముందే అసే గారు ప్రవచించాడు ఈ అషయ ప్రవక్త చెప్తున్నాడు ఏసుక ఈశ్వరు జననాన్ని చెప్తున్నాడు ఆయన యొక్క గుణలక్షణాలు చెప్తున్నాడు ఆయన సులువు మరణాన్ని చెప్తున్నాడు సమస్తము ఆయన జీవిత చరిత్ర అంతా దేవుడు అషయ్య గారికి బయలుపరిచాడు కాబట్టి అషయ్య ప్రవచించడమే కాదు ఆ ఏసుకి కొరకు ఆయన ఎదురు చూశాడు ప్రియ సోదరి సోదరులారా మనము కూడా ఎదురు చూద్దాం మన పితరులు మన ప్రవక్తలు ఆ ఏసుకు మన పితరులు ప్రవక్తలు అందరూ కూడా కొరకు వారు ఎదురు చూశారు వారు ఆ దేవుని కొరకు వారు ఎదురు చూశారు వారి జీవితాలను వారు ధన్యం చేసుకున్నారు కానీ మనము ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాము మన నిరీక్షణ ఏ సుఖిస్తూ వారే మన యొక్క ఆకాంక్ష మన కోరిక ఏ వారే ప్రియ సహోదరి సహోదరులారా ఆ ఏ వారు మన పితరులైతే దేనికోసం ఎదురు చూశారు ఏ వారి యొక్క మొదటి అక్కడి కొరకు ఎదురు చూశారు మనమైతే దేని కొరకు ఎదురు చూడాలి ఏ సుఖిస్తు వారాక రెండవ అక్కడ కొరకు మనము ఎదురు చూడాలి ఎందుకంటే ఏసుకొస్తారు వచ్చారు సిలువై పడ్డారు సమాచే పడ్డారు తిరిలేసారు పరలోకి వెళ్ళాడు ఆయన రెండోసారి ఆయన రాబోతున్నాడు దాని కొరకు మనము ఎదురు చూద్దాము ఆ పరలోక రాజ్యం కోసం మనము ఎదురు చూద్దాం ప్రియ సోదరి సోదరులారా మనం కూర్చున్నా నుంచున్నా మాట్లాడుతున్నా పని చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ నిత్యము కూడా ఒక ఆలోచన మన మనసులో నిండిపోవాలి ఏంటి ఆలోచన అంటే వారు ఆయన దేవుడు ఆయన మన కొరకు మరణించాడు మన కొరకు ఆయన తిరిగిచ్చాడు మన కొరకు పరలోకి వెళ్ళాడు గృహాలు సిద్ధపాటు చేయడానికి మన కొరకు ఆయన తిరిగి వస్తున్నాడు మనం ఆయన కొరకు ఎదురు చూడాలి దాని కొరకు మనము సిద్ధపడాలని చెప్పేసి ఆ రాజ్యం కొరకు మనము సిద్ధపడదాం దేవుడి మాటలు దీవించు కాక ఆమె ప్రార్థన ప్రేమగల మా తండ్రి దయగల మా ఏసయ్య మీకు వందనాలు తెలుస్తున్నప్పుడు చెప్పబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ప్రతిఫలింపజేయండి వాక్యానుసారం జీవించడానికి మీరు మాకు నేర్పించండి మీ యొక్క దీవెనలు ఆశీర్వాదములు మాపై మీరు కుమ్మరిస్తారని నామమున ప్రార్థన చేయుచున్నాను నా తండ్రి ఆమె